జై శ్రీ ఈ ఈరోజు విశేషం శక్తుల ఏకాదశి శక్తుల ఏకాదశి అంటే ఏంటో తెలుసుకుందామా పుష్యమాసంలో బాహుల ఏకాదశి శక్తుల ఏకాదశిగా పరిగణిస్తారు రోజుకు ఒక ప్రత్యేకత ఉంది తిలా అంటే నువ్వులు ఆ రోజు ఆరు విశిష్ట కార్యక్రమాలు నిర్వహించడం శ్రేయస్కరమని శాస్త్ర శాస్త్రాల్లో పేర్కొన్నట్లు పండితులు చెప్తున్నారు శ్రీమన్నారాయణునికి పితృదేవతలకు ఆ రోజు అత్యంత ప్రీతికరం ఆ రోజున వారికి తర్పణాలు వదలడం అనాదరించి ఆచారం కాస్తుంది షట్ అంటే ఆరు తిల అంటే నువ్వులు అంటే ఆరు కార్యక్రమాలు చేయడమే ఈ రోజు నువ్వులతోడు నిర్వర్తించిన ఆరు విధులు ఏంటో తెలుసుకుందామా ఆ ఆరు విధులు ఏంటంటే ఒకటి తిలా స్నానం నువ్వుల నూనె ఒంటికి రాసుకుని నువ్వులతో స్నానం చేయాలి నువ్వులు మీద నుండి జాలువారేలా స్నానం చేయాలి రెండు లేపనం స్నానానంతరం నువ్వులను ముద్ద చేసి ఆ పదార్థాన్ని పట్టించడం మూడు తిల హోమం ఇంటిలో తిల హోమం నిర్వహించాలి నాలుగు తిలోదుకాలు పితృదేవతలకు తిలోదుకాలు సమర్పించాలి అంటే నువ్వులు నీళ్లు వదలడం అన్నమాట నువ్వులు బొట్టనివేకు రాసుకుని ఒక పద్ధతి ప్రకారం నీళ్లతో వదలడం ఐదు తిలాదానం నువ్వులు కాని నువ్వుల నూనె కాని నువ్వుల నూనె కాని ఒక బ్రాహ్మణునికి దానం ఇవ్వాలి ఆరు తిలాన్న భోజనం నువ్వులు కలిపి ఉండిన భోజనం భుజించటం అంటే బియ్యం ఉడికే సమయంలో నువ్వులు వేస్తే అది తిలాన్నం అవుతుంది ఆ రోజున తిలలతో నిర్వహించే ఈ ఆరు పనులు పూర్తి చేస్తే శ్రీ మహావిష్ణువుతో పాటుగా పితృదేవతలు కూడా సంతోషించి ఆశీర్వదిస్తారు ఈనాడు చేసే షట్టల కార్యక్రమాలు శ్రీ మహావిష్ణువు ఎంతో తృప్తిపరుస్తాయట ప్రతి ఏటా తిలా ఏకాదశిని యథావిధిగా పాటిస్తే ఆ శ్రీమన్నారాయణుడు సంతసించి ఇహలోకంలో సర్వసుఖాలు మరణానంతరం ఉత్కృష్ట లోకాలు ప్రాప్తింపచేస్తాడు సూచన ఏంటంటే శక్తిల ఇట్ల ఏకాదశి రోజు నిర్వహించే హోమం దాన క్రియలు మాత్రం పురోహితుని పర్యవేక్షణలో జరపవలసి ఉంటుంది మరి శక్తిల ఏకాదశి యొక్క చారిత్రక పురాణ కథనం ఏంటో తెలుసుకుందామా మత విశ్వాసాల ప్రకారం నారదముని విష్ణువుని చూడటానికి వైకుంఠం సందర్శించి శక్తిల ఏకాదశి వ్రతం యొక్క ప్రాముఖ్యతను గురించి తెలపమని అడిగారు నా నారదముని విష్ణువుని పట్టుబట్టిన తర్వాత ఆయన ఇలా చెప్పారు పురాతన కాలంలో ఒక బ్రాహ్మణ భార్య భూమిపై నివసించేది ఆమె ఒక పెద్ద భక్తురాలు తరచూ నన్ను ఆమె హృదయంలో పూర్తి గౌరవం భక్తితో ఆరాధించేది ఒకసారి ఆమె నా ఆశీస్సులు పొందడానికి ఒక నెల మొత్తం ఉపవాసం ఉంది ఆమె శరీరం అన్ని ఉపవాసాల నుండి స్వచ్ఛంగా మారింది కానీ ఆమె ఎప్పుడూ బ్రాహ్మణులకు మరియు దేవతలకు ఎటువంటి ఆహారాన్ని దానం చేయలేదు కాబట్టి ఈ మహిళ స్వర్గంలో సంతృప్తికరంగా ఉండదని నేను అనుకున్నాను అందువల్ల నేను ఆమెను సాధు బ్రాహ్మణుడిగా మారు విషయంలో పరీక్షించాలనుకున్నాను ఒక అనుకున్నాడు నేను మారి విషయంలో ఆమెను భిక్ష అడిగినప్పుడు ఆమె మట్టి ముద్దును తెచ్చి నా చేతుల్లో ఉంచింది నేను వైకుంఠం తీసుకొచ్చాను వైకుంఠం వచ్చినప్పుడు ఆమెకు గుడిసి మామిడి చెట్టు అందించారు ఖాళీ గుడిసెను చూసిన ఆమె ఆందోళన చెందింది నేను ధర్మవంతునైనప్పుడు కూడా నాకు ఖాళీ గుడిసే ఎందుకు వచ్చింది అని అన్నది ఇవన్నీ మీరు ఆహార దానం చేయకపోవడం మరియు నాకు బురద ఇవ్వడం వల్లనే అని నేను ఆమెకు చెప్పాను అప్పుడు నేను ఆమెకు చెప్పాను మీ గుడిసె యొక్క ద్వారాలు తెరవద్దు దేవకన్యలు శక్తిల ఏకాదశి వ్రతం కోసం మొత్తం కర్మను మీకు చెప్తారు దేవకన్యలు చెప్పినట్లు ఆమె అనుసరించింది మరియు ఉపవాసం ఉంది ఉపవాసం యొక్క ప్రభావాలతో ఆమె గుడిసెలో ఆహార పదార్థం మరియు పంటలు నిండిపోయాయి అందువల్ల నారద ఈ ఏకాదశి ఉపవాసం చేసి ఆహారం మరియు నువ్వులను దానం చేసిన వారెవరైనా ఆశీర్వాదం సంపద మరియు మోక్షం పొందుతారు జై శ్రీమన్నారాయణ స్వస్తి ಲೋಕಾ ಸಂಸ್ತಾ ಸರ್ವೇಜನಾ ಭೊನ್ತು ಸರ್ವೆಜನಾ ಶಿಕಿನು ಭೊನ್ತು ಶಿಮು